అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజ్ని సైదాపురం మండలంలోని జోగిపల్లిలో ఉండే పళ్ళు క్వాజ్ క్వారీలకు సంబంధించిన ల్యాండ్ యాజ్మ్యాన్ అయిన బద్రీనాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన ఇటీవల కాలంలో కూడా తన ల్యాండ్ని అక్రమంగా అందులో ఉండే క్వాజీని కూడా ఎత్తుకుని వెళ్ళారంటూ కూడా సిఐడి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డీజీపీ సిఐడి ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం బద్రీనాథ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బద్రీనాథ్ గారు నమస్తే అంటే మొన్న మీరు సి నెల్లూరు సిఐడికి కూడా ఇచ్చారు ఫిర్యాదు చేశారు తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రికి డీజీపీకి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి మొత్తం ఇచ్చారంటే ఏం ఏం జరిగింది ఏం ఫిర్యాదు చేశారు సార్ ఇది ఇది పంతొమ్మిది వందల నలభై నుంచి మా తాతల మా తాతల టైంలో నుంచి మాకు ఈ పొలం సంక్రమించింది అది మామూలుగా ఎస్టేట్ అది వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాలు ఎస్టేట్లో మాది హాఫ్ షేర్ ఉంటే ది తర్వాత ఏమైందంటే ఇది కోర్టులో నడుస్తూ ఉంది ఈ కొరు కోర్టులో నడిచేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా కోర్టులో ఉంది దీని మీద కొందరు శక్తులు ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో గత ఒక రెండు సంవత్సరాల యువతలో ఏం చేయించారంటే ఆదురు శ్రీచరణం ఆదురు శ్రీకరణం ఇంకా భోగు కృష్ణయ్య ఆదురు కిషోర్ అనేవాళ్ళు వీళ్ళకి వీళ్ళకేందంటే సపోర్టుగా ఇక్కడ కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు ఉత్తం హోటల్ అయిన బిరుజువాళ్ళు శ్రీకాంత్ రెడ్డి బిరుదువాల శ్రీకాంత్ రెడ్డి ఆయన కారుమూరు నాగసరావు అల్లుడు సందీపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ అన్నలతో ఇది యథాచిగా ఇక్కడ నుంచి క్వార్జీని దొంగలిచ్చేసారు దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు దౌర్జన్యంగా లక్ష యాభై వేల టన్నులు తీసుకెళ్లారు ఇది దీని వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈజీగా తీసుకెళ్లారు ఇది దీని మీద నేను అది మాకు అనాదిగా మాకు వస్తున్న పొలము ఈరోజు కోర్టులో ఉంది నేను హైకోర్టు హైకోర్టు వారి దగ్గర ఏ పదమూడు కోర్టు స్టేలు ఉన్నాయి ప్రజెంట్ స్టేలు ఉన్నాయి ఈ స్టేలు ఉండినా కానీ అసలు వాళ్ళకి లెక్క కూడా చేయలేదు ఏమీ చేయలేదు ఇక్కడ ఇక్కడ ఉండే ఆఫీసర్లకి ఎన్నోసార్లు వేపుకున్నాం డిడి గారు ఏ శ్రీనివాస్ కుమార్ విజిలెన్స్ ఏడి గారు బాలాజీ నాయకు వీళ్ళందరికీ కూడా చెప్పుకున్నాం హై లెవెల్లో విజీ వెంకటరెడ్డి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కోర్టు ఆర్డర్ ఉండేటప్పుడే జీవోలు పాస్ చేశారు వీటికి మేము ఏమి చేసుకున్నా మాకు ఏది దిక్కులేని పరిస్థితిలో ఉండింది ఆ వైసీపీ గవర్నమెంట్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇది ఇది ఎనిమిది వందల కోట్లు దోచుకొని వెళ్ళారు ఈ ఈరోజు గవర్నమెంట్ మారింది ఈ ఈ టైంలో మాకు న్యాయం జరగద్దు అనే విషయం ఆశతో గత నెలలో మన సిఐడి డిఎస్పి గారు నెల్లూరుకి నేను ఇదే అర్జీ వాళ్ళకి పెట్టుకున్నాం దీని మీద విచారణ చేయండి సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళకి వినవించుకున్నాం వాళ్ళు వాళ్ళు ఇది ప్రాసెస్లో ఉందండి అని అన్నారు ఒకటి బద్రీ బద్రీనాథ్ గారు అంటే బద్రీనాథ్కి అస్సలు ఒక సెంటు భూమి కూడా లేదు ఆయనకు అనేది కూడా వాదన కొంతమంది చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు మీకు మా దృష్టికి కూడా వచ్చింది దీంట్లో ఈ మాఫియా వాళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్లో కూడా మసిపూసి మారేడుకాయ చేసి మళ్ళీ యథాచిగా మళ్ళీ గవర్ ఇదే విధంగా జరిపించాలని నాకు ఏది లేదు అని చెప్పి ఒక ప్రాప్ మాత్రం చేస్తున్నారు చేశారు మా దృష్టికి వచ్చింది దీని మీద నేను నేనేందంటే దీనికి వచ్చి నేను అదే చెప్పా ఏమని ప్రతి పేపరు ఎవిడెన్స్ ఊరికే నోటి మాట్లొద్దు ఎవిడెన్స్తో ప్రతి కోర్టు ఆర్డరు ప్రతి అవతల వాళ్ళు వాళ్ళే వాళ్ళ తాతలే మాకు కోర్టులో డిపోజిషను సాక్ష్యాలతో కూడా మాకు ఇవన్నీ మీరు మీరు అన్ని పరిశీలించండి పరిశీలించి తర్వాత ఏదైనా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ మాఫియా ఈ మాఫియాలో ముసుగులో మసిముసి మారేడుకాయ చేసేసి ఎక్కడెక్కడ ఊరు ఊరిన పై పోయిన వైసీపీ గవర్నమెంట్ లాగానే చేసి తొక్కేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే జో జోకిపల్లిలో ఎక్కడ ల్యాండ్ ఏ సర్వే నెంబర్లు ఉండే మీ ల్యాండ్ మీరు ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చింది మా తాతలుగా మా తాతల కాలం నుంచి మాకు వచ్చింది ఆ తాళతల కాలం నుంచి వచ్చింది సర్వే నంబర్లు చూడండి ఒకటి రెండు మూడు బై ఒకటి మూడు బై రెండు పది పదిహేను ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై తొమ్మిది యాభై ఐదు యాభై యాభై ఆరు బై ఒకటి యాభై బై ఒకటి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై రెండు నలభై మూడు ఈ ఇరవై సర్వే నంబర్లు ఈ ఇరవై సర్వే నంబర్లలో మాకు ఆప్షేర్ అనేది ఉంది కొరవ ఆఫ్షేర్లో ముగ్గు మూడు భాగాలు ఉన్నాయి ఆ మూడు భాగాల్లో కూడా ఇంకొక భాగస్థుడు అసలు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి పూటకు అన్నం లేదు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది దీని మీద కోర్టులకు పోయి మాకు మేము మేము ఎక్కడెక్కడ బయట పనిచేసుకున్నాము డబ్బులు కూడా కోట్ల రూపాయలు కోర్టులకి ఆఫీసర్లకి చుట్టూ సర్వే నెంబర్లు మొత్తం ఒకే క్వారీ కింద వస్తాయా ఇవి లేదు లేదు మొత్తం తొమ్మిది క్వారీల కిందకి వస్తాయి ఏ క్వారీలు వస్తాయి ఇది శ్రీ నారాయణ మైనింగ్ కంపెనీ ఒకటి వస్తుంది అది ఎక్స్పైర్ రెండు వేల పద్నాలుగు అయిపోయింది అది అసలు కోర్టులో ఉండేటప్పుడు లీజ్ ఇవ్వకూడదు వాళ్ళు ఈ మేనేజ్ చేసి లీజ్ తెచ్చారు అది అయిపోయింది రెండు వేల పద్నాలుగు శ్రీకరణ అది ఎప్పుడుకో తొంభై చిల్లరలోనే అయిపోయింది అది కూడా ఈ ప్రజెంట్ ఈరోజు కూడా మిషన్లు ఉన్నాయి ప్రజెంట్ మిషన్లు ఉన్నాయి ఈ నిమిషంలో కూడా పది మిషన్లు ఉన్నాయి ఇరవై ఐదు టిప్పర్లు ఉన్నాయి అక్కడ అయినా ఈరోజు కూడా ఏం స్పందన లేదు ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో దీని మీద ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేయాలని మేము ఎదురు చూస్తున్నాం మాకు ఇది ఈ రెండు వందల నా మొత్తంగా ఈ ఇరవై సర్వే నంబర్లు కలిపి రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ల్యాండు దీన్ని తోచుకొని తినింది నారాయణ మైనింగ్ శ్రీకరణ మైనంగ్ ప్రతి మైన్లో లీ అసలు ఏమీ లేని దాంట్లో కూడా తోచుకొని తిన్నారు ఇంకొకటి ఏంటంటే సార్ దీంట్లో పరిస్థితి ఎక్కడ నడుస్తుందంటే గవర్నమెంట్ వారు కూడా తప్పుదో ఇది వాళ్ళ ఎంక్వైరీ ఉందో కానీ మాకైతే తెలియట్లేదు ఇది పద్దెనిమిది వందల కోట్లు పదిహేను వందల కోట్లు అని వీళ్ళు ఎట్ట అంటే వాళ్ళ వాళ్ళ ఎన్క్వైరీలో ఎట్ట ఉందో మాకు తెలియదు కానీ మా మాల మాకు మాకు వచ్చిన సమాచారం పక్కా సమాచారంతో ఇక్కడ ఇక్కడ వీళ్ళు పంపించేదానికి ఈడ వంద టన్నులు పంపిస్తే పది టన్నులకే బిల్లులు తీస్తారు ఇక్కడ హార్బర్తో హార్బర్లో ఉండే ఆఫీసర్లను కూడా మేనేజ్ చేశారు ఒకటి ఇక్కడ అక్కడ లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కూడా బలికింది టన్ను ఇక్కడ ఏం చేస్తాడు పదివేలకు ఐదు వేలకో ఇక్కడ బిల్లు రాస్తాడు ఇన్వాయిస్ ఇస్తాడు ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చైనా చైనాలో షిప్మెంట్ డబ్బులతో కూడా లెక్కేస్తున్నారు ఎంత చేసినా అక్కడి నుంచి వా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా కలిసి కలిసిపోయి ముప్పై వేలు ఇరవై వేలతో బిల్లు చూపించేస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి మైకా షీట్ ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో మైకా పేపర్లు అయిందే ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కాదు దాన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అదే రీతిలో అక్కడ వెయ్యి రూపాయలు ఉంటే వంద రూపాయలు బిల్లు వేసి ఇక్కడికి పంపిస్తున్నారు ఈ డబ్బులు ఇక్కడికి ఇక్కడ మార్పుడి జరుగుతుంది రెండోది హవాలా బిజినెస్ హవాలా బిజినెస్లో అక్కడ వీళ్ళు వీళ్ళు టెన్ పర్సెంట్లో అడగ బిల్లు వేస్తే కొరవ నైంటీ పర్సెంట్ హవాలా బిజినెస్లో ఇండియా డబ్బుకి వస్తుంది ఇదే విధంగా నడుస్తుంది ఇది పద్దెనిమిది వందల కోట్లు కాదు మేము చెప్పింది గతంగా గతంలో ఆర్టీవీ వాళ్ళకే చెప్పాను నేను ఏమని అయ్యా ఆరు వేల నుంచి పదివేల కోట్లని ఈరోజు పదివేల కోట్లు కాదు ఇది పద్దెనిమిది వేల కోట్లు బద్దా ఇరవై ఎనిమిది వేల కోట్లకు బద్దా ఇది ఇది బాగా లోతుగా పోయి దీని మీద పరిశీలిస్తే దీని దీని విషయాలన్నీ బయటకు వస్తాయి ఇది పరిస్థితి దీని విషయం అందులో ఈ మైండ్లోనే ఓన్లీ జోగిపల్లి ఓన్లీ జోగిపల్లి వరకే ఒక్క గ్రామంలోనే ఒక ఎనిమిది వందల కోట్లు అనేది మీరు లోతుగా పోయి ఈ అధికారులు అందరూ లోతుగా పోయి చేస్తే ఇదే అసలు మనకు ఊ ఊహించడం వస్తుంది జిల్లా మొత్తం కానీ చూసుకుంటే ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది దీని దీని వెనక ఏం చేశారు మన వైసీపీ గవర్నమెంట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున చేశారు ఆ రోజు వాళ్ళు చేసిన వాళ్ళ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో చేస్తేనే ఆగలేదు మా పోటీ సామాన్యులను చేస్తే మేము మేము ఎక్కడ పనికి వస్తాము ఆ రోజు మా మీద కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం ఇవే కదా మా మాకు జరిగింది అంతలా వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తేనే వాళ్ళ వాళ్ళకే ఇది లేదు ఒక ఆఫీసర్ కూడా స్పందించలేదు అంటే మీరు ఈ మధ్యకాలంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి మీరు ఒక్కరే కలిసారా ఇంకా క్వారిజమాన్ దీంతో దీంట్లో దీంతో కూడా నాతో కొంతమందికి వచ్చారు కొంతమంది వచ్చారు దీనికి ఇదిగో ఇదిగో విత్ తక్నాలజ్మెంట్ అండి విత్ తక్నాలజ్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారిని కలిసాం ఇక్కడ మన ఇక ఉన్నారు కదా డీజీపీ గారు మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కలిసాం విత్ తక్నాలజీమెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గారిని కలిసాం అందరికీ మేము ఇక ఇక మా మా ఇది మా అర్జీలని వాళ్ళకి సమర్థ అధికారులు ఏమైనా అడిగారా ఎలా జరిగింది ఏంది దీని వెనకాల కుంభకోణం దీని అన్నీ అడిగారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే క్లుప్తంగా అడిగారు సార్ ఈ విధంగా మాఫియా జరిగింది దీని మీద అంటే మేము ఆల్రెడీ దాని మీద మాకు తెలిసింది మేము దాని మీద ఉన్నాము మేము మీకు న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పారు దీని మీద కూడా సిఐడిని గారి సిఐడి సిఐడి డిపార్ట్మెంట్ కానీ అవసరమైతే సిబిఐ కూడా మేము ఏదైనా రికమెండ్ చేస్తామండి మీకు న్యాయం జరగద్ది అనే అనే ఉద్దేశంతో చెప్పారు వాళ్ళు మాకు అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆఫీసర్లు అంటే వైసీపీ గవర్నమెంట్ లాగా అయితే ఖచ్చితంగా ఉన్నది గవర్నమెంట్ అందులో చంద్రబాబు గారు ఏంటంటే దీని మీద లోతుగా తీయాలనే దాంతోనే ఉన్నారు ఆయన అయితే సహిస్తాడు ఆయన అది ఆ నమ్మకం అయితే మాకు పక్కా ఉంది మాకుంది మీదే మేము నడుస్తున్నాం దీంట్లో ఇంకొకటి ఏంటంటే సైదాపురం మండలం సిద్ధలయ్య కోణం ఉంది రెండు వేల సంవత్సరాల నాడు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల గుడి అది ఆ గుడి కిందనే వీళ్ళు లీజులు తెచ్చుకొని కోర్టు ఆర్డర్లు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ దానికి ఆ స్థలానికి ఆ గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంది ఒక ఆచారం గిరి ప్రదక్షిణ కూడా లెక్క చేయకుండా గిరి ప్రదక్షిణను కూడా దోబేశారు దాంట్లో దాంట్లోనే ఒక వెనక ముందు వంద కోట్ల రూపాయల పైన దాంట్లోనే దోపిడీ జరిగింది దీని వెనక ఇవ్వరు రామకృష్ణారెడ్డి ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ డిఆర్ ఉత్తమ్ ధనుంజయ్ రెడ్డి ఈయన డిఆర్ ఉత్తమ్ హోటల్ ఆయన ధనుంజయ రెడ్డి కొడవలూరు ధనుంజయ్ రెడ్డి ఆయన అక్కడ ఒగ్గు కృష్ణయ్య అక్కడే దేవస్థానాలకు కూడా దిక్కులేదు ఈవెన్ కొండలు కూడా క్రాకులు ఇచ్చేసినాయి బ్లాస్టింగు సిద్దేశ్వరు సిద్ధేశ్వరుడు స్వామి కొండనే క్రాకులు ఇచ్చేసినాయి ఈ విధంగా దోపిడి దేవాద దేవాద లేదు అటవీ లేదు ప్రైవేటు భూమి లేదు ప్రభుత్వ భూమి లేదు మేతపురం పోక లేదు ఏదీ లేదు మినరల్ ఉంటే ప్రయత్నంగా తోసేసారు ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు చాలామంది దుష్టశక్తులు ఇక్కడ ఉన్నాయి మన నెల్లూరులో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి చాలా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఎక్స్పోర్టర్లు ఉన్నారు దీంట్లో పెద్ద ఇంకా పెద్ద ముదురు ఎక్స్పోర్టర్లు గత ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళకి తినేదానికి తిండి లేని వాళ్ళు ఈరోజు మాగుంటలే ఓట్లు నలభై కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు ఇక్కడ నిప్ప విధం స్థలంగా ఉన్నారు గిరి అనే అతను వీళ్ళందరూ కూడా ఎవరు తక్కువ ప్రతి ఒక్కరు ఎవరులే కొంత వందల కోట్లు వేల కోట్లలో ఉన్నారు ఇప్పుడు దీని మీద లోతుకు పోతే లోతుకు పోయి దీని మీద కానీ ఎంక్వైరీ చేస్తే యువరూరు ఎంత వాళ్ళ ఆస్తులను కూడా వాళ్ళ ఆస్తులను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు యువరూరు ఎంత అనేది బయటకు వస్తుంది అంటే టెంపుల్ కింద ఉండేది ఇరవై ఎనిమిది ఎకరాలు అంటే క్వార్జీ ఉండేది మీ తాతల నుంచి వచ్చింది అయితే దాని మీద ఫైట్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అది కూడా లాగేశారంటారా అది కూడా ఆ దాని మీద మేమేం ఫైట్ చేయాల మేము దేవుడి కోసమే చేసాం దాంట్లో నా స్వలాభం నా సొంతం నా స్వలాభం ఏం లేదు దాని మీద కోర్టుకి పోయి మీద గుడికి దెబ్బతినిపోద్ది మా అందులో మా ఇంటి వెలవేల్పు మా మా కు మా అబ్బాయి పేరు కూడా సిద్ధయ్య దేవుడి పేరే పెట్టుకుంటాం మేము సిద్ధేశ్వర స్వామి కొండ అయినా కానీ అది ఆ ఇంట్రెస్ట్తో పోతే ఆ ల్యాండ్ కూడా వదిలింది మేమే సీలింగ్ వదిలింది యాభై ఒక్క ఎకరా తొమ్మిది సెంట్లు వదిలాం ఐదు వందల ఇరవై తొమ్మిది బి మొలకొల్లపొండల విలేజ్ సైదాపురం మండలం దాంట్లో దాంట్లో వీళ్ళు ఏ విధంగా చేస్తారు కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ జీవోలు పాస్ అవుతాయి ఏ విధంగా మాకు అది అసలు అర్థం కావట్లా అసలు న్యాయస్థానం ఉందా లేదా అనేది కూడా ఆ గవర్నమెంట్లో మాకు తెలియలే ఏది లెక్క చేయలే న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా దీంట్లో థౌజండ్ పర్సెంట్ న్యాయం జరగద్ది ఎందుకు జరగద్ది అంటే బాబుగారు వచ్చారు దేవుడు ఉన్నాడు దేవు దేవు వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాల గురించే వైసీపీ గవర్నమెంట్ పోయింది దేవుడు ఉన్నాడు కనుకే తెలుగుదేశం వచ్చింది చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారు దీని మీద ఖచ్చితమైన విచారణ జరుపుతారు దీని మీద న్యాయం జరగతుంది ది పరిస్థితి సిద్ధేశ్వర స్వామి కొండ కిందలో సుమారు ఇరవై ఎనిమిది ఎకరాలు దాకున్నాయి మొత్తము అంటే గతంలో పూర్వీకులు ఇచ్చిన ఇది ఆస్తి అది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో లాక్కోవడం జరిగింది అయితే దీని మీద అంటే కొండను కూడా అంటే సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సంరక్షించాలని ఉద్దేశంతో కూడా తాను న్యాయ న్యాయస్థానానికి కూడా వెళ్ళడం జరిగింది అయితే తనకు పోరాటం చేసే తనకు అక్కడ సెంటు జాగి లేదు సెంటు పొలం లేదని కూడా కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు అంటే ఆ ఇరవై ఎనిమిది ఎకరాలు కూడా శోహా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంది అయితే ఈ విషయం మీద ఉన్న స్థాయి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఈ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా బద్రీనాథ్ చెప్తున్నారు వీడియో ప్రదీప్ గయాజర్ టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది